రాష్ట్ర బీజేపీలో మళ్లీ రచ్చ మొదలైందా? మరోసారి పాత కొత్త నేతల పంచాయతీ తెరమీదకొచ్చిందా? ఒకవైపు మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తి, మరోవైపు పాత కొత్త నేతల పంచాయతీలతో అధిష్టానం తలలు పట్టుకుంటుందా? సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, గోషామహల్ వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? అసలు తెలంగాణ బీజేపీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ లెక్కలేంటి? యాభై ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి పట్టుమని 10 మంది శాసనసభ్యులు లేరు. కానీ పదవుల కోసం వెంపర్లాడుతున్న నేతల తీరు మాత్రం బజారుకెక్కుతోంది. పూర్తిగా కాషాయ సిద్ధాంతానికి విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలు సంఘ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యార్థి దశ నుంచే కొత్త నేతలను తయారు చేసుకోవడంలో సంఘ నేతలు ముందున్నా, అందుకు భిన్నంగా బీజేపీ వ్యవహార శైలి కనిపిస్తోంది. అంతేకాదు, కొత్త తరాన్ని అందిపుచ్చుకోవడంలో బీజేపీ పూర్తిగా విఫలమవుతోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. కేవలం ఇతర పార్టీల నేతలపై ఆధారపడుతుండడం, వారికే పెద్దపీట వేయడం వంటి అంశాలు సంఘ్ పరివార్ లక్ష్యాలకు ఎసరు పెడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంఘ్ పరివారుల లెక్కలు అటుంచితే అసలు వదిలేసి కొసరు పట్టుకున్నట్టు రాష్ట్ర బీజేపీలో పాత కొత్త నేతల వైరం మళ్లీ రగులుకుంది. అనుకున్న లక్ష్యాలు పక్కన పెడితే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను గెలిచి 2 కేంద్ర మంత్రి పదవులను దక్కించుకుని ఊపుమీదున్న బీజేపీ ఇప్పుడు మరో పంచాయతీతో తలలు పట్టుకుంటోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ సికింద్రాబాద్ నుంచి 2వ సారి ఎంపీగా గెలిచి కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రి పదవి దక్కించుకోవడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో పార్టీకి రథసారదెవరు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ అంశం అధిష్టానానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. అధ్యక్ష పీఠాన్ని వరించేది కొత్త నేత, పాత నేత అనేది ఇప్పుడు బీజేపీలో రచ్చరేపుతోంది. ఇప్పటికే మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి గెలిచిన ఈటెల రాజేందర్ పేరు కన్ఫర్మ్ అయిందని అఫీషియల్గా అధిష్టానం ప్రకటించడమే తరువాయనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో నేతల మధ్య మరోసారి పాత కొత్త నేతలనే విభేదాలు భగ్గుమంటున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనమనే చర్చ జరుగుతోంది. పార్లమెంట్ అభ్యర్థుల అభినందన సన్మాన సభలో లక్ష్మణ్ ఘాటుగానే స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవాలంటే పార్టీ వ్యవహారాల్ని కష్టకాలంలో పార్టీ కోసం నిలబడి త్యాగాలు చేసిన వారికే కట్టబెట్టి వారి రుణం తీర్చుకోవాలని ఆవేశంగా సూచించారు. అంతేకాదు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం లక్ష్మణ్ మాటలకు వంతపాడారు. అధ్యక్షుడి విషయంలో అధిష్టానం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, సామర్థ్యం ఉన్నవారికే అధ్యక్ష పదవి అప్పజెప్పాలని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. అంటే డైరెక్ట్గా ఈటెల రాజేందర్ అధ్యక్షతను వ్యతిరేకించడమేననే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ఇద్దరు నేతలు అలా ఎందుకు మాట్లాడారనే చర్చ కూడా కమలంలో కొనసాగుతోంది. అంతేకాదు, కొత్త నేతలకు అధ్యక్ష పదవే కాదు, సంస్థాగతంగా ఇంకే పదవి ఇచ్చేందుకు ఆర్ఎస్ఎస్ నేతలు సుముఖత చూపడం లేదనే చర్చ నడుస్తోంది. అయితే కొత్త నేతలు పదవులకు పనికిరారా, ప్రచారానికి మాత్రమే పనికొస్తారా అన్న చర్చ పార్టీలో మొదలైంది. ఇదే అంశం గత అసెంబ్లీ ఎన్నికల ముందు రచ్చరేపింది. ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో ఎన్ఏ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కొత్త నేతలంతా రహస్య మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, ఒక్కొక్కరు బీజేపీని వీడడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అదే సీన్ రిపీట్ కాబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వశక్తులు వడ్డీ గెలిస్తే ఇలాంటి అవమానాలకు గురి చేయడం సరికాదని ఆయా నేతల అనుచరులు బీజేపీ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గెలిచామనే సంతృప్తి ఉన్నా వలస నేతల పదవులకు అర్హులు కాదని నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిప్రాయాలు చెప్పుకోవడం తప్పు కాదు, అది ఇన్సైడ్ ఉండాలి, కానీ వాటిని బహిరంగంగా ప్రకటించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ క్రమంలో తాజాగా ఈటెల రాజేందర్ సైతం కొత్త పాత నేతలపై స్పందించారు. పార్టీ అధ్యక్ష పదవికి స్ట్రీట్ ఫైటర్ కావాలా, రియల్ ఫైటర్ కావాలా అంటూ సెటైర్లు వేశారాయన. రాజాసింగ్ వెర్షన్ను లైట్ తీసుకుంటూ తాను రేసులో ఉన్నానని చెప్పకనే చెప్పారు ఈటెల రాజేందర్. పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికే పెద్దపీట వేయాలని, లేదంటే భవిష్యత్ అంధకారమే అనే అభిప్రాయాలు బీజేపీలో పెరుగుతున్న నేపథ్యంలో కొత్త నేతల పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈటెల రాజేందర్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈటెల పరిస్థితి ఏంటి, ఆయన కాకపోతే అధ్యక్ష పదవికి సరిపడే పాత నేతలెవరున్నారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లక్ష్మణ్ రాజాసింగ్ల వ్యాఖ్యల వెనుక మర్మమేంటన్నది ఆ పార్టీ వర్గాలకే అంతుపట్టడం లేదట.